రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. వారి నుంచి 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. बैक संबंधी मत दादापू नाग बैक समाचार दाने पर वर्कअट दिन समाचार मेरे को दिन टेक्निक मेरे को बैक जब्त जलशाल अलवा पड़े पिछले जलशाल अलवा पड़ विलाई వాటిని ఇక్కడ నప్పుబెట్టి వాటిని ఇక్కడ తాకట పెట్టి ఎంజాయ్ చేస్తారనే సమాచారం ఉన్నప్పుడు మాల్లో దానిపై వర్కౌట్ చేసినప్పుడు దొరికాడు దానికి ఒక నలుగురు పిల్లలు వీళ్ళంతా కూడా 19-20 ఇయర్స్ ఉన్న పిల్లలే. ఒక అబ్బాయి పేరు పోరెడ్డి యశ్వంత్ రెడ్డి, సంజయ్ గాంధీ నగర్ ఏరియా, ఇంకొకరు సయ్యద్ అఫ్రాన్ అహ్మద్, ఇతను కూడా మన బ్రదర్ కడే, షేక్ సమీర్ ఇతను కూడా గంగానగర్ బ్రదర్ కానీ అమ్మలాపుర రఘుపతి ఇద్దరు మాత్రం ద్వారకనాథ్ బ్రదర్. వీళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా పిల్లలు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ద్వారా మళ్ళీ ఫ్రెండ్స్ అట్లా కలిసి ఉండి వాళ్ళంతా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇక్కడ బైక్ కనపడితే అందులో ఒక పిల్లాడు మెకానిక్ పిల్లాడు, ఒక పిల్లాడు ఒక అతను మంచి ఎక్స్పర్ట్, అంటే బైక్లు ఎలా తీయాలన్నది, బైక్ లాక్ ఎలా తీయాలన్నట్టు ఈ సమీర్ అనే పిల్లాడు, సమీర్ కాదు అమ్మద్ అనే పిల్లాడు ఎక్స్పర్ట్ ఉంది. అతను చాలా ఈజీగా చాకి చక్క బైక్ తీసినప్పుడు మిగతా పిల్లలంతా కూడా బైక్ వేసుకొని తిరగడం, తిరిగి దాన్ని ఎంత అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఎవరికైనా తాక పెట్టడం కానీ లేదంటే డిస్మెంటల్ చేయడం కానీ లేదంటే అమ్మడం కానీ ఇలాంటి ఆలోచనతో డబ్బులు వస్తే వాటిని ఖర్చు పెట్టుకోవడం, ఇలా అలవాటు పడి వాటిని బైక్ తెప్పు చేసినప్పుడు మా టీం, మా రాజ్ కుమార్ గారు కానీ మా ఏఎస్ఐ మల్లయ్య గారు కానీ మిగతా అంత సభ్యులు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు దీన్ని వాళ్ళకి మన ఇంటర్వ్యూషన్ చెప్పిన వాళ్ళు మొత్తం 4 బైకులు కాదు, మేము 8 బైకులు దొంగతనం చేశాము, మంచిర్యాల కూడా 4 చేశామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అకాల మృతి బాధాకరమని మాల మహనాడు మండలాధ్యక్షుడు స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జండి మండల కేంద్రంలో బిపిన్ రావత్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడంతో పాటు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మనకు దేశంలో ఉండి మనకు కాపలగాసినటువంటి వ్యక్తులు మూడు సైన్యాలకు దళపతి అయినటువంటి బిపిన్ రావు చనిపోవడము మనకు చాలా బాధాకరము. ఆయన లేని లోటు మన దేశానికి ఎంతో బాధాకరమైన విషయము. ఆయనే నిజంగానే వాళ్ళు ఎవరు మన సైనికులు వారు లేకపోతే మనం కనీసం శ్వాస కూడా పీల్చుకోలేనటువంటి సమయము. ఆయన లేని లోటు మనకు చాలా బాధాకరమైన విషయము. ఆయన చనిపోయినందుకు ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని మా మాలమానాడు మండల కమిటీ పక్షాన మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్కి ఘన నివాళులు అర్పించారు. దీపం కూడా తీసుకుంటుంది. ఓహో
వివిధ దళాల అధిపతి బిపిన్ సింగ్ రావత్ అలాగే మంది సైనికులు దుర్మరణమయ్యారు వాళ్ళందరికీ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. బిపిన్ సింగ్ రావత్ గారు చైనాతో కానీ మయన్మార్తో కానీ జరిగినటువంటి యుద్ధ కార్యక్రమాల్లో అతి చాకచక్యంగా ఎదుర్కొని మన భారతదేశ గౌరవాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఈరోజు చంపడం అనేది మన దేశానికి వీరమైన తీవ్రమైనటువంటి కష్టం. కాబట్టి భవిష్యత్తులో కూడా అలాంటి సైనిక అధికారిని కోల్పోవడం మన భారతదేశానికి తీవ్రమైనటువంటి కష్టం. వారి కుటుంబానికి అలాగే 13 మంది సైనికులందరూ కూడా మేమందరం కూడా వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే ఉన్నప్పటికీ కూడా దేశం దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి సమయంలో బర్త్డే వేడుకలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సైనికుల దుర్మరణానికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి సోనియా గాంధీ చెప్పారు. ఆమె పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని బర్త్డే కార్యక్రమాలను రద్దు చేసి ఈ నివాళి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. యావత్ భారతదేశం అంతా కూడా సాగరంలో ఉంది. అలాంటి సైనికులు మన దేశంలో పుట్టడం మన గర్వకారంగా భావిస్తాం. చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే బిపిన్ గారు వివిధ దళాధిపతిగా కొనసాగుతున్నప్పుడు అనేక యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ కూడా అతని మాటల తూటాలతో శత్రు సైన్యాన్ని యుద్ధం రాకుండా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో ఈ నెల డిసెంబర్ 16 నుంచి 30 వరకు 15 రోజులు సినిమా నట శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని ప్రముఖ నాటిక సినీ దర్శకుడు డాక్టర్ జి కుమారస్వామి తెలిపారు. ఈ యొక్క గొప్ప నేను మధు ఫిల్మ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ప్రస్తుతానికి నేను ఇక్కడ కొప్పూరు మా గ్రామం వేదపల్లి మండలంలో అయితే ఇక్కడ పుట్టి పెరిగిన వారి ప్రాంతం మీద అభిమానంతో ఇప్పుడు ఒక 15 రోజుల నట శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. అది కొప్పూరు గ్రామంలో ఉంటుంది. ఈ నెల 16 తారీఖు నుంచి 31 వరకు 15 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు శిక్షణ ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఉత్సాహం ఆసక్తి ఉండి ప్యాషన్ ఉండి నిజంగా ఒక నటుడిగా నేను ఎదగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఫోన్ నెంబర్ ఇస్తాము, దానికి కాల్ చేసి రీసెయిన్ చేసుకోవాలి. ముందుగా రీసెయిన్ చేసుకున్న వాళ్ళ నుంచి మళ్ళీ కౌన్సిలింగ్ చేసి సీరియస్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని 30 మందికి సెలెక్ట్ చేసి ఈ వర్క్షాప్ ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళకి సినిమాల పరంగా ఎంకరేజ్ చేస్తూ మాకున్న సర్కిల్లో వాళ్ళని ప్రమోట్ చేస్తూ మేము తీయబోయే ప్రాజెక్టులో కూడా అవకాశం ఇస్తామని తెలియజేస్తున్నాను. ఈ వర్క్షాప్ ద్వారా మంచి నటుల్ని అంటే ఇక్కడ కళలకి క్రియేటివిటీకి కుదవలేదు మన ప్రాంతంలో. హుస్నాబాద్ కానీ హుజరాబాద్ కానీ ఇవన్నీ చాలా గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతాలు. ఇక్కడ నుంచి మంచి డైరెక్టర్లు మంచి యాక్టర్లు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అనేది పునాది పడింది యాక్చువల్గా. ఇంకా దాని మీద ఇంకా చేయాలి పని, నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణంలో భాగంగా బీయింగ్ ఏ తెలంగాణ తెలంగాణ వాసిగా తెలంగాణ ప్రాంతం మీద అభిమానంతో ఆ ఉద్యమంలో అంటే తెలంగాణ సినిమా పరిశ్రమ నిర్మాణ ఉద్యమంలో నా వంతుగా నేను కూడా భాగస్వామ్యం తీసుకుంటూ అది గ్రామీణ ప్రాంతాలలో అవేర్నెస్ ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు కూడా ఉధృతంగా చేయాల్సిన అవసరం ఉంది. ఒక వర్క్షాప్కి అయ్యేది కాదు. ఒకప్పుడు దీక్షిత్ మాస్టర్ అని చెప్పి ఉంటారు, మీకు సినిమాలో చూసుంటారు అతన్ని. ఒక 1000 వర్క్షాప్లు చేసేదాన్ని అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1000 వర్క్షాప్స్ దీక్షిత్ మాస్టర్ అని సినిమాలో చేస్తారు. అట్లా అంటే మన దగ్గర కూడా ఒక ఉద్యమం జరగాలి. ట్రైనింగ్ అనేది సెన్సిటైజ్ చేసుకుంటూ దానికి సార్ చెప్పినట్టు నాటకంలో వేయడం వేరు, ఇంట్లో నటించడం వేరు, యూట్యూబ్ ఛానల్ నటించడం వేరు, సినిమాకి నటించడం వేరు. మళ్ళీ గ్రామర్ మారుతూ ఉంటుంది, డైనమిక్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో మానసికంగా శారీరకంగా వాచిక అభినయం పరంగా 4 రకాల అభినయాలు, ఆంగికం, వాచికం, సాత్వికం, ఆహార్యం, ఈ 4 రకాల మీద అద్భుతమైన ట్రైనింగ్ బేసిక్స్ మాత్రం పూర్తి నేర్పించి అందులో మంచిగా ఉన్న వాళ్ళకి అవకాశం కూడా ఇప్పిస్తామని తెలియజేసి దీన్ని కంపల్సరీ మీరు
అంటే ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం ఇది భాషా సంస్కృతి శాఖ మాధవ కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారి సౌజన్యంతో నేను నిర్వహిస్తున్నాను లోకల్ కూడా చాలామంది మాకు సపోర్ట్గా వచ్చారు సుదర్శన్ గారు కానీ గోపాల్ రెడ్డి గారు కానీ రామారావు గారు కానీ తర్వాత మా ఊళ్ళో మన కుమారస్వామి గారు కానీ సర్పంచ్ గారు కానీ పాసం రమేష్ గారు గుప్త గారు కానీ వాళ్ళంతా మేము కూడా మీ సపోర్ట్ తీసి కాదని చెప్పి వాళ్ళు ముందుకొస్తున్నారు కాబట్టి ముందు ఇంకా వర్క్షాప్ చాలా చేసి నా టార్గెట్ ఒకటైనా 2022లో కనీసం ఈ ప్రాంతం నుంచి ఒక ఇద్దరు ముగ్గురైనా స్టార్స్ని అంటే మంచి యాక్టర్లను నిలబెట్టాలి ఇండస్ట్రీలో సో దానికోసమే ఈ సెర్చ్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ తప్పకుండా వినియోగించుకోవాలి దీనిలో ఫీజు గిట్లా ఏముండదు మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్నాక్స్ టీ కూడా ప్రొవైడ్ చేస్తాము ఓన్లీ మీకు ట్రాన్స్పోర్ట్ రావడం పోవడం అనేది కొంచెం చూసుకోవాలి డిస్టెన్స్ బట్టి సెలెక్ట్ చేస్తున్నాం ఇంకా డిస్ప్లే కూడా కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఈ 15 రోజుల సినిమా మీద నట శిక్షణ శిబిరాన్ని ఎక్స్పర్ట్స్ వస్తారు మనకు హైదరాబాద్ నుంచి వాళ్ళ ద్వారా కూడా క్లాసులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ యూజ్ చేసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను కాబట్టి ఈ వెల్కమ్ టు ఎవ్రీవన్ ఇంట్రెస్టింగ్ సినిమా నటన పైన ఈ 15 రోజుల వర్క్షాప్ శిబిరము దీనికి సంబంధించి వెన్యూ వచ్చేసి మనకి వివేదపల్లి మండలం పొప్పూరు గ్రామం హన్మకొండ జిల్లా కాబట్టి హుస్నాబాద్ హుజురాబాద్ ములకనూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సరే అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తే చాలా సంతోషం ఈ ఒక ఫోన్ నంబరు 9618530494 లేదా 8978446242 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా 9618530494 లేదా 8978446242 ఈ నంబర్లలో సంప్రదించాలి రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు క్రాస్ చెకింగ్ అనే కౌన్సిలింగ్ ఉంటుంది అప్పుడు ఫైనల్ లిస్ట్ మేము సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇదంటే మన ఇంటి ముందకే వచ్చింది వాస్తవానికి మనకి హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడెక్కడో ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాం అని చాలా ఇబ్బంది అవుతుంటుంది డబ్బులు లేక చాలామంది ఇన్స్టిట్యూట్లలో జాయిన్ కాదు చాలా పేదరికం ఉంటుంది వాళ్ళకైతే బ్రహ్మాండమైన అవకాశం చాలామంది టాలెంటెడ్ ఉన్నారు మన దగ్గర కాబట్టి వాళ్ళందరూ ఇంప్రూవ్ చేస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్స్